బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన విజయాన్ని కాంక్షిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు జనసేన పార్టీకి ఐదు కోట్లు విరాళంగా అందించారు హైదరాబాద్ శివార్ లో విశ్వంబ్ర షూటింగ్ స్పాట్కి కి వెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబును నేనున్నాను అని అంటూ భరోసా కల్పిస్తూ జనసేన పార్టీకి ఐదు కోట్లను విరాళంగా ఇచ్చారు ఎంసీపీ మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర హలో సార్ హలో అండి సార్ నిన్న మొన్నటి వరకు అసలు వాళ్ళ ఫ్యామిలీతోటి సపోర్టింగ్ ఉంటుందా లేదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి అనుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా మేము ఉన్నాము అని అంటూ సపోర్టింగ్గా వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి సో రీసెంట్గా చిరంజీవి గారు కూడా జనసేన పార్టీ కోసం అని ఒక విరాళంగా ఐదు కోట్లు కూడా ఇచ్చారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రామ్ చరణ్ కానివ్వండి ఉపాసన కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మేము అందరం ఉన్నాం మీకు మేము సపోర్టింగ్గా అండ్ ప్రచారం కూడా అని అంటున్నారు సో ఇది ఏ రకంగా మనం చూడొచ్చు అంటారు ఈ పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా కలిసి వస్తుందండి ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా వాళ్ళు చిరంజీవి గారిని ఆయన మాటను ఎదిగిన వాళ్ళంతా ఇప్పుడు ఎనిమిది మంది హీరోలైనా ఆయన దగ్గర డిసిప్లిన్ నేర్చుకున్నారు కష్టం నేర్చుకున్నారు ఎవరితో ఎలా ఉండాలో అన్ని అలవాటు చేసుకుని ఉన్నారు ఆయన మాట రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అధ్యక్షుడి నుంచి వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టిన చేసిన కాంగ్రెస్లో అది నచ్చక జనసేన పార్టీ పెట్టి ఉన్నాడు ఇప్పుడు వారికి చాలామంది ఆయన పార్టీకి ఎటువంటి సపోర్ట్ ఉండదు అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ పలు సందర్భాలు అన్నప్పుడు ఆయన కోరిక ఎప్పుడైనా నెరవేరుతుంది నేను సాధించలేనిది నా తమ్ముడు సాధిస్తాడు ఏ రోజుకైనా ముఖ్యమంత్రి అవుతాడు పలు సందర్భాల్లో చిరంజీవి గారు చెప్పిన ఎవరు ఎవరిని ఎవరు వదులుకుంటారు చెప్పండి ఆయన్ని సొంత బిడ్డలాగా చూసుకున్న వ్యక్తి ఆయన నక్సల్స్లోకి వెళ్ళి చదువు ఎక్కువగా అబ్బకుండా ఇంటర్ రెండు మూడు సార్లు రాసిన పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తి నక్సల్స్లోకి వెళ్ళిపోదాం అడవుల్లో కానీ ఆనంద సాయితో వెళ్ళిపోయే పరిస్థితి నుంచి వాళ్ళ అన్నగారి గన్ను లైసెన్స్ గన్ను కాల్చుకుందాం అనుకునే పరిస్థితి నుంచి ఒక బిడ్డలాగా సురేఖ గారిని దగ్గరుంచి అతన్ని పెంచాడు కాబట్టి వెంకటరత్నం గారి తండ్రి చనిపోయిన తర్వాత బాధ్యత అంతా అన్నదమ్ములు ఇద్దరిని కావచ్చు అక్క చెల్లెల్ని కావచ్చు ఆ చెల్లెల్ని కావచ్చు అందరినీ చూసుకుంది ఎవరు చిరంజీవి గారే కాబట్టి ఆ మాటను ఎదిగిన ఆ వ్యక్తి ఒక మంచి నాయకుడిగా ఎదిగితే ఆయన కూడా సంతోషమే కదా రాజకీయాలు నాకు వద్దనుకున్నాడు హ్యాపీగా సినిమాలు తీసుకుంటున్నాడు మనవరం మనోరాలతో ఆడుకుంటున్నాడు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు తనకు నాకు నచ్చిన దానిక నాకు వచ్చిన దానికంటే నేను ఆశించిన దానికంటే భగవంతుడు ఎక్కువే ఇచ్చాడు ఇంకేదన్నా కానీ హాస్పిటల్ కడతానంటున్నాడు లేకపోతే వాళ్ళకి స్కూల్స్ నిర్మిస్తా అంటున్నాడు అంటే ఎప్పుడు లేని విధంగా చిరంజీవి గారు మనం చూసాం ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఐ బ్యాంక్ కావచ్చు కరోనా సమయంలో ఎంత సేవ చేశాడు ఇది సేమ్ అయ్యే లక్షణాలు పవన్ కళ్యాణ్కి వచ్చినాయి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా జగన్కి ఎలా చేస్తాడు చేయడు కదా అదే సమయంలో ఈ అయ్యాక అనేక ఆరోపణలు అనేక ఇది మధ్య ఆయన షూటింగ్కి వెళ్ళటం స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సమయంలో ఒక రకంగా పార్టీలు కొంతమంది బయటికి వదిలిపెట్టి వెళ్ళిపోయే సమయంలో ఆశించిన టికెట్లు రాని సమయంలో అనేక రకాల సమయంలో చిరంజీవి గారు రావటం మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారనేది ఒక స్పష్టమైన సంకేతం వచ్చింది అదే సమయంలో ఆ ఫ్యాన్స్ని కోఆర్డినేట్ చేసిన నాగబాబు గారు కూడా ఆ ఆవేదికలు ఉంటాం ముగ్గురు అన్నదమ్ములు కలిసి వాళ్ళ యొక్క విలవేలు ఆంజనేయ స్వామి దగ్గర ఫోటో తిగటం అదే సమయంలో మీరు చూడండి ఆయన రాగాలనే తమ్ముడిని అక్కుని చేర్చుకోగలన ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు ఏమంటే ఐదు కోట్లు ఇచ్చాడు నీ కోరిక నీకు సంకల్పం నెరవేరాలని కోరుకున్నాడు అదేవిధంగా షూటింగ్లో స్పాట్ అంతా కలిపి కలిపి ఫోటో దిగారు పవన్ కళ్యాణ్తో త్రిషా గారి ద్వారా అంతా అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మంచి పరిణామంగా మనం భావించాలి

బాబాయ్ అడిగినా అడగకపోయినా ప్రచారానికి వెళ్తాను అవసరమైతే ఏదైనా చేయడానికి సిద్ధం అన్నారు ఒకవైపు ఉపాసన గారు కావచ్చు ఏదున్నా కానీ అతని కేసు మేము ఉన్నామనే భరోసా మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీ కూడా ఇప్పుడు చూస్తుందంటే అతను ఎన్నాళ్ళు కష్టపడ్డాడు దశాబ్దం పైన అతను వస్తే ఏదో మారిద్ది మనమంతా బాగుంటాం ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ బాగుంటాయి పవన్ కళ్యాణ్ గారు ముక్కు చూటుగా ఉండే వ్యక్తి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇండస్ట్రీలో ఇండస్ట్రీ కాకపోతే సినిమా పరిశ్రమ కూడా మంచిగా ఉండాలి అంటే మాకు ఆయన కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పుడు లేని విధంగా వీళ్ళందరూ భరోసా ఇవ్వటం ఒకవైపు షార్క్లు కూడా చూసే ఉంటారు సెలబ్రిటీస్ ఉన్నారు ఎక్కువ మంది సో మంది సెలబ్రిటీస్ ప్రచారానికి వచ్చేది వాళ్ళకి ప్లస్ అవుతుంది కూటమికి ఎందుకంటే దాంట్లో షార్క్ క్యాంపై పాటు ఇప్పుడు జానీ మాస్టర్ కావచ్చు లేకపోతే మొఘల్ రేకులు ఆయన కావచ్చు అంబటి తిరుపతి రాయుడు అంబటి తిరుపతి రాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి వారం ముందే ఎందుకు రిటర్న్ వచ్చాడు అంటే ప్రపంచం మెచ్చిన తెలుగు క్రికెట్ క్రీడాకారుడు నేను జగన్ గారి దగ్గర ఉండలేనన్న ఉద్దేశంతో ఈయన దగ్గరికి వచ్చాడు ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన విధానాలు కావచ్చు నచ్చింది తర్వాత ఇప్పుడు స్టార్ కెంపి ఎవరు ఊహించలే ప్రచారం గుంటూరు ఎంపీ కానీ అవనగడ్డి నుంచి కానీ పోటీ చేస్తారనుకున్నారు ఇప్పుడు సమయం కాదనుకున్నాడేమో తెలియదు ఇప్పుడు అతను కూడా ప్రచారం చేయటం ఒక రకంగా క్రికెట్ అభిమానులు కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు దేశవ్యాప్తంగా ఉంటారు క్రికెట్ పిచ్చి ఉన్న వాళ్ళు వాళ్ళ అభిమానులు యూత్ ముఖ్యంగా ఉంటారు వాళ్ళు అంబటి తిరుపతి రాయడంటే ఒక ఒక పేరు ప్రతిష్ట ఉన్నది కాబట్టి ఈ దేశానికి అండర్ నైన్టీన్ క్రికెట్ కప్ సాధించిన వ్యక్తి తెలుగు వ్యక్తి కాబట్టి అదే గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలు ఎదిగిన వాడు కాబట్టి ఇక్కడ మీరు మనం చూస్తే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పక్కన ఆయన కూడా ఒక పాతికెకరాలు సేద్యం చేస్తాడు వ్యవసాయం అంటే ఆయన కూడా ఇష్టం ఆయన్ని కేసీఆర్ గారు కూడా పలు సందర్భాలు ప్రశ్నించాడు ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి పవన్ కళ్యాణ్ యొక్క మాట్లాడిన తర్వాత త్రీ అవర్స్ ఆయనతో క్యాంపెయిన్ చేయడానికి సిద్ధపడ్డాడంటే ఒక రకంగా క్రీడా క్రికెట్ అంటే సినీ లోకం నుంచే కాకుండా క్రీడా లోకం నుంచి కూడా సపోర్ట్ ఉంటుందనే అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఆది కావచ్చు గెటప్ సీన్ కావచ్చు వీళ్ళందరూ కూడా రావటం అనేది పృథ్వీ రకంగా సినిమా ఇండస్ట్రీలతో పాటు అనేక మంది మహిళలు కూడా వస్తారు సినిమా ఇండస్ట్రీస్ నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఉంటారు ఈయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కోరుకునే వాళ్ళు ఉంటారు రాజకీయంగా మా సినిమాల్లో ఆ రోజు ఇంటి రమ్మర్ తర్వాత మాలో ఏం తక్కువ ఒక ప్రయత్నం అయితే చిరంజీవి గారు చేశారు కదా ఆ తర్వాత అది ఫుల్ఫిల్ చేయగలడు పవన్ కళ్యాణ్ గారు అయితే అని సపోర్ట్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు ఇప్పటికీ ఫ్యామిలీ సపోర్ట్ బాగా పెరిగింది ఇంకొక వైపు ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ బాగా పెరిగింది సో జనాలు యొక్క అభిమానము పెరుగుతూ వస్తుంది సో ఇన్ని రకాలుగా సపోర్టింగ్ పెరుగుతుంది కాబట్టి ఈసారి అధికారం తగ్ధమని అనుకోవచ్చా వాళ్ళంతా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలి అదేవిధంగా కూటమిలో చిన్న చిన్న ఈఎన్ఏ ఉంటే కూడా సెట్ చేసుకోవాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో ఆయనకి పవర్ షేరింగ్ అనే పాయింట్లో కూడా పలు సందర్భాల్లో ఆయనకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది అది చెప్తే డెఫినెట్గా కూటమి సక్సెస్ అవుద్ది వీళ్ళ యొక్క ప్రచారం కావచ్చు ఇక వైపు జనసేన కార్యకర్తలు ఇరవై ఒక్క స్థానాలు గెలిపించుకోవాలి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో పిఠాపుర్ల అఖ గెలవబోతున్నాడు అదే సమయంలో తనకు మిగతా ఇరవై స్థానాలు గెలిపించుకోవాలి రెండు ఎంపీలు గెలిపించుకోవాలి దీంతోపాటు నూట నలభై నాలుగు టీడీపీ గెలి నిలబడిన చోట పది అసెంబ్లీ బీజేపీ నిలబడిన చోట ఈ క్యాడర్ అంతా కూడా వాళ్ళకి ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ఇవన్నీ కూడా ఒకరికొకరికి లింక్అప్ అయి ఉంది ఈ మూడు పార్టీలు సఖ్యతగా ముందుకెళ్తే డెఫినెట్గా వాళ్ళు అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది లక్కీగా జగన్మోహన్ రెడ్డి గారికి సినీ ఇండస్ట్రీ అంతగా సపోర్ట్ లేదు గత ఎలక్షన్లో లేదు ఇప్పుడు అంత లేదు ఒక పోసానికి ఇష్టమూర్లి తప్పితే ఇంకెవరున్నారు చెప్పండి వర్మ అంతగా పట్టించుకోరు ప్రజలు కాకపోతే ఇక మొత్తం ఇండస్ట్రీ ఎంత ఏంటంటే చిరంజీవి గారు ఎప్పటికీ ఎప్పటికీ ఆయన నెంబర్ వన్ గానే కొనసాగుతున్నాడు ఆ తర్వాత రామచరణ్ వచ్చాడు అయితే వాళ్ళ ఇంటి నుంచి ఎంతోమంది వచ్చారు మెగా ఫ్యామిలీతో పాటు మిగతా అందరిని కూడా ఎక్కడైతే ఇతను పవన్ కళ్యాణ్ గారి కూడా ప్లస్ ఏంటంటే ఎవరిని కూడా విమర్శించే వ్యక్తి కాదు అందరు నా వాళ్ళు ఎదగాలని కోరుకునేవాడు ఎవరు హిట్ ఇచ్చినా ఆ సినిమా అభినందించే వ్యక్తి చిరంజీవి గారి లాగా తర్వాత మనం చూసాం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులని అల్లు అర్జున్ అభిమానులని ప్రభాస్ అభిమానులు కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని కూడా ప్రశంసించడం మహేష్ గారి అభిమానుల్ని ప్రశంసించడం ఒక రకంగా ఫ్యాన్స్ అందరూ కూడా నిజమే కదా మనమంతా ఒకటిగానే భావన ఆయన కలగజేశాడు కాబట్టి రాజకీయ నాయకుడిగా ఒక సినిమా రంగమే కాకుండా రాజకీయ నాయకుడు ఆయన సపోర్ట్ చేయాలన్న భావన వల్ల సినిమా వేరు రాజకీయం వేరు ఇది ఎంటర్టైన్మెంట్ కదా సో వీళ్ళు చేసేటువంటి ప్రచారం ఏ మేరకు అసలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎంతవరకు జనాల్లో ఒక వెళ్ళే అవకాశం ఉంటుంది జనాలు ఆ రకంగా విడదీసి కూడా చూస్తారు కదా సినిమా వేరేగా చూస్తారు రాజకీయం వేరేగా చూస్తారు నేను ఏకబిస్తాను ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగు వారు ఆత్మగౌరవం కోసం టీడీపీ పార్టీ పెట్టాడు ప్రతి ఇంటింటికి వెళ్ళాడు తిరిగాడు అక్కడే స్నానం చేశాడు అక్కడే భోజనం చేశాడు ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పిలిచాడు మరి ఢిల్లీ పీఠాన్ని ఢిల్లీ పెద్దలే తలదన్న విధంగా ఢిల్లీలో మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరం నిలబడాలన్నారు ఆ విధంగా అధికారంలో వచ్చాడు కదా ఆ తర్వాత ఆ లగసింగ్ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు కాపాడి ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఆ తర్వాత ఎవరు వచ్చారు ఒకవైపు మనం చూస్తే తమిళనాడులో విజయ జయలలిత గారు వచ్చారు విజయకాంత్ గారు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు ఆ విధంగా రజనీకాంత్ వస్తారు అనుకున్నారు రాలేదు కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు చిరంజీవి గారు ప్రయత్నం చేశారు తర్వాత ఆయన రాజకీయాల్లో ఇవ్వడలేపాడు ఆ అవకాశం పవన్ కళ్యాణ్కి ఉంది ఇప్పుడు ఈ రోజు కాకపోయినా రేపైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన అవుతాడు అందులో డౌటే లేదు కాబట్టి అప్పటివరకు ఆ క్యాడర్ని కాపాడుకోవాలి ఆయన విధానాలను ప్రజల్లో చొప్పించాలి అందరినీ సలహాలు సూచనలు తీసుకోవాలి ఎందుకు ఈ పార్టీ పెట్టారనేది ఆయన స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు ముందు జగన్మోహన్ రెడ్డి గారి గద్దె దించితే మనం అధికారంలో వచ్చినప్పుడు మీరు అనుకున్న కోరిక డెఫినెట్గా నెరవేరుతుంది అని నిన్న కూడా స్పష్టంగా చెప్పాడు పెఠాపుర్లో ఆయన సభలో కూడా చెప్పాడు మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దాదాపుగా నాకు అనుకున్నంత అనకాపల్లిలో అనుకుంటా ఎక్కడ చూసినా మీరు అదే మాట అంటున్నారు అది కూడా ఆ టైం వస్తుంది డెఫినెట్గా మీ కోరిక నెరవేరుద్ది అన్నాడు అంటే ఏంటి ఆయన స్పష్టంగా ముఖ్యమంత్రి అవుదామని ఆయన మనసులో ఉన్నది ఏ రోజైనా ఎట్లయినా అవకాశం రావచ్చు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి అద్భుతమైన అవకాశం ఆయనకు ఉన్నది ఎందుకంటే పది సంవత్సరాల నుంచి పార్టీ కాపాడుకున్నాడు కాబట్టి కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క విభేదాల వల్ల రేపు రోజున వచ్చేవాళ్ళు ఉంటారు పార్టీ కనిపెట్టుకునే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉందన్నమాట రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశపై మాట్లాడినందుకు థ్యాంక్ యూ